ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు శివరాత్రి కదా సో మీ అందరూ పూజ ఎలా చేసుకున్నారు కమెంట్స్ లో చెప్పండి ఆ మీ అందరికీ కూడా శివరాత్రి శివరాత్రి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ శివరాత్రి ఏంటంటే ఆ ప్రదోషం వచ్చింది ఆ ప్రదోషం కూడా శనివారం రావడం విశేషం నార్మల్ గా ప్రతి నెలా శివరాత్రి వస్తూ ఉంటది కాకపోతే సంవత్సరానికి వచ్చే ఈ శివరాత్రి ముఖ్యం అన్నమాట ఆ ఈరోజు మనం పూజ చేసుకున్నట్లయితే మనకు ఉన్న కష్ట నష్టాలు మనకున్న ఆపదల నుంచి బయటపడతామని చెప్పి ఆ నమ్ముతూ ఉంటారు ఏంటంటే ఈ ప్రదోషం అనేది ఎప్పుడు ఏదో ఒక వారంలో వస్తూ ఉంటది అలాంటిది ఈ ప్రదోషం శనివారం రావడం అది కాకుండా శివరాత్రి రోజు రావడం అనేది విశేషం సో నార్మల్ గా ఈ రోజు మనం పూజ చేసేదానికి నార్మల్గా పూజ చేసేదానికి తేడా ఏంటి అంటే మనం ఏదైనా తప్పులు చేసున్నా ఏదైనా మనకు ఒక కర్మలున్నా లేదా ఏదైనా కష్ట నష్టాలున్నా కూడా ఈ రోజు మనం పూజ చేసుకున్నట్లయితే మనం వాటి నుంచి విముక్తి పొందుతాం అదే అంతేకాకుండా మనం మనల్ని మోక్ష మార్గం వైపు తీసుకెళ్లే ఒక మంచి రోజు అని చెప్పచ్చు ప్రదోషం శనివారం వచ్చింది కాబట్టి అంతేకాకుండా మనకు గ్రహాల వల్ల దోషం చాలా మందికి ఉండే ఉంటుంది సో వాళ్ళు కూడా ఈ రోజు మంచి రోజు అని చెప్పొచ్చు ఈ గ్రహ దాని నుంచి మనం నివృత్తి చెందడానికి ఈ రోజు పూజ చేసినట్లయితే గనక ప్రదోషం శనివారం రోజు పూజ చేసినట్లయితే గనక ఇవన్నీ సమస్యల నుంచి కూడా మనం బయటపడగలం ఇక ముఖ్యంగా శివరాత్రి అంటేనే ఉపవాసం జాకారం అందరం చేస్తూ ఉంటాం కాకపోతే ఈ ఉపవాసం అనేది ఎవరో ఉండొచ్చు ఎవరో ఉండకూడదు అనే విషయాన్ని మనం చర్చించుకున్నట్లయితే నార్మల్గా మనకు లేడీస్కి పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది సో బై మిస్టేక్ శని మనం శివరాత్రి రోజు గనక ఆ పీరియడ్స్లో డేట్లో కనుక ఉంటే గనక మనం పాటించొచ్చా తప్పు కదా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ తప్పకుండా పాటించవచ్చు కానీ మనం గుడికి వెళ్లకుండా పూజ చేయకుండా మనం ఉన్న చోటు నుంచే దేవుణ్ణి స్మరించుకుంటూ ఉపవాసం ఉండొచ్చు జాగారం కూడా చేయొచ్చు సో దానివల్ల ఎలాంటి నష్టం లేదు ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏంటంటే చిన్న పిల్లలు అంటే బిలో టెన్ ఇయర్స్ లేదా అబౌ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఇలాంటి వాళ్ళు ఉండొచ్చా ఉండ ఉన్న ఉన్నందువల్ల లాభాలేంటి నష్టాలేంటి అని మనం అనుకోవచ్చు కాకపోతే మనం ఉపవాసం ఉండడం మన హెల్త్ కండిషన్ బట్టి అలా ఉండగలిగితే ఉండొచ్చు లేదంటే డాక్టర్ సలహా మేరకు కొంతమందికి డయాబెటీస్ ఉంటది వాళ్ళు ఎక్కువసేపు ఉండలేరు అలాంటి వాళ్ళందరూ కూడా డాక్టర్ సలహా మేరకు ఉండగలము అనుకుంటే ఉండొచ్చు కానీ మనం బియ్యంతో సంబంధించిన బియ్యంతో చేసిన ఏ వస్తువు తినకుండా పళ్ళు పాలు ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట తీసుకొని రాత్రి మొత్తం జాగారం చేసుకుంటూ వీలైనంత వరకు గుడుల్లో ఏదో ఒకటి పూజలు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా జనం ఉన్న చోటకన్నా మనం ఉన్నట్లయితే మనకు నిద్ర రాదు మనకు వేరే ఆలోచనలో కూడా ఉండకుండా మొత్తం కూడా భక్తి మార్గంలోనే ఉండేదానికి ఆ ఆస్కారం ఉంటుంది అదే మనం ఇంట్లో అయితే ఒక్కొక్కసారి మనం ఒక్కరే ఉంటాం లేదా కొంతమంది మన పక్కనే నిద్రపోతూ ఉంటారు సో వాళ్ళందరినీ చూసినప్పుడు మనకు ఒకలా అనిపిస్తుంది అలా కాకుండా దగ్గరలో ఉన్న ఏ శివాలయంలోకి వెళ్ళినా కూడా మనకు రాత్రి మొత్తం కూడా ఆ జాగరణ చేసే ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు సో సంవత్సరంకి ఒకసారి మనం ఉపవాసం జాగరణ చేయడంలో మన హెల్త్ కూడా మంచిది ఎట్ ద సేమ్ టైం దైవభక్తి కూడా మనం పాటించినట్లు ఉంటుంది అంతేకాకుండా మనకు ఒక్కరోజు మన పొట్టని ఆ ఏమి తినకుండా ఉన్నందువల్ల ఎన్నో రకాల జబ్బుల నుంచి మనం బయటపడచ్చు సో ఆ రోజుల్లో ఉపవాసం అనే పేరుతో ఒక్కొక్కరు శనివారం ఒక్కొక్కరు వేస్తవారం సాయిబాబా కని అలా ఉపవాసం ఉంటూ ఉంటారు కొంతమంది రాత్రులు తినకుండా ఉపవాసం ఉంటూ ఉంటారు కానీ వాళ్ళు దోశ ఇడ్లీ అలా తింటూ ఉంటారు అవి ఏమీ వర్తించు నార్మల్గా మన ఉపవాసం అంటే పళ్ళు పాలతోనే ఉండాలి కానీ అలాగా కూడా కొంతమంది ఉంటూ ఉంటారు ఇక ఈ రోజు ఉపవాసంకి వచ్చేటప్పటికి ఈ విధంగా అన్ని వయసుల వారు పాటించవచ్చు మన ఉపవాసం జాగరణ ఉండడం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా పాటిస్తే మంచిది అంతేకాకుండా మనం సంవత్సరం మొత్తం ఏదో ఒక సమస్యలతో సతమతమవుతూ ఉంటాం స్ట్రగుల్ అవుతూ ఉంటాం అలా ఒక్కరోజు మన శరీరానికి మనం కేటాయించినట్లయితే మంచి అనుభూతిని పొందుతాం మీరు నిజంగా ఇప్పుడు ఏంటంటే జాగరణ కావచ్చు లేదా ఉపవాసం కావచ్చు ఉండి మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది కమెంట్స్లో చెప్పండి ఇంకా ఏంటంటే చాలామందికి మనం ఎప్పటి నుంచి ఉపవాసం స్టార్ట్ చేయాలి తర్వాత ఎప్పుడు ఎప్పుడు దాకా మన నిద్ర మేల్కొని ఉండాలి అనే డౌట్ ఉండొచ్చు నార్మల్గా ఉపవాసం కానీ జాగరణ కానీ మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి సో మనం ఈరోజు పొద్దున ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసి రేపు ఆరు గంటల వరకు ఉన్నట్లయితే మనకు దానికి ఫలితం దక్కుతుంది ఇంకొకటి ఏంటంటే ఆ మనం ఆ పొద్దున ఆరు గంటలకి మళ్ళీ గుడికెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకొని మళ్ళీ మనం నార్మల్ లైఫ్ ని స్టార్ట్ చేయొచ్చు ఇలా ఏంటంటే మనం చాలా మంది ఏంటంటే ఉపవాసం కానీ జాగరణ కానీ చేసేటప్పుడు ఆ నైట్ సినిమాలు చూడడం ఎలాగోలా మేలుకోవాలి అనే కాన్సెప్ట్ తో ఉంటారే గాని కానీ అది కరెక్ట్ గా ఎలా చేయాలి అనేది విషయానికి వచ్చేసినట్లయితే మనం వీలైనంత వరకు గుళ్ళో చేయడం మంచిది ఎందుకంటే గుళ్ళో రకరకాల పూజలు జరుగుతూ ఉంటాయి ఆ రోజు సంబంధించినవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నాలుగు జామాల పూజ జరుగుతుంటది మెయిన్ గా ఒకటి ఏంటంటే ఏడు ఏడున్నరకి ఒక జామ అనమాట ఆ టైంలో ఏంటంటే బ్రహ్మ శివుడిని కూల్చాడనమాట ఇంకోటి పదిన్నరకి స్టార్ట్ అవుతుంది అంటే అప్పుడు మనం కంపల్సరిగా ఏడున్నరకి వెళ్ళాలా పదిన్నరకి వెళ్ళాలా పదిన్నరకి మళ్ళా అక్కడ గుడిలో పూజలు జరుగుతుంది ఇదేందంటే విష్ణు శివుడిని కొల్చిన టైం అనమాట పదిన్నర రాత్రి అవతల పన్నెండు గంటలు ఆ అమ్మవారే స్వయంగా శివుడిని కొల్చిన టైం రాత్రి పన్నెండు గంటలు ఇది మూడు జామాలు అయిపోయినాయి పొద్దున్నే నాలుగున్నర నుంచి స్టార్ట్ అవుతుంది అది ఎవరంటే దేవతలు ఇంకా సామాన్యంగా ఉండే మనుషులు అందరూ ప్రతి ఒక్కరూ దేవుని దర్శించుకునే టైం అనమాట అది సో ఇంకా పొద్దున్నే దేవుని ఆ టైంలో దర్శించుకుంటారన్నమాట దర్శించుకుంటారు అనమాట దర్శించుకొని ఇంటికెళ్ళి ఇంకా వాళ్ళు లైట్ గా ఏదో టిఫిన్ తినొచ్చు గుడిలో ప్రసాదాలు తీసుకోవచ్చా ఈ రాత్రి అంతా మనకి ప్రసాదాలు పెడతారు గుగ్గులు పెడతారు అవి పెడతారు అంటే గుడిలో ఖచ్చితంగా శివుడికి పెట్టిన నైవేద్యం ఆ రోజు రాయితే రాయితే తినకూడదు అదే నేమం వాళ్ళు గుడిలో ప్రసాదాలు పెడతారని అందరూ అక్కడ తీసుకుని తింటారు యాక్చువల్ ఉపవాసం ఈ వ్రతం ఉండేవాడు గుళ్ళో ఇచ్చే ప్రసాదం ఆ రోజు వరకు రాత్రి వరకు తినకూడదు ఈ రాత్రి పన్నెండు గంటల జాములో జరిగే పూజకి మాత్రం ఒక్క మారేడా కన్నా వేసి మీరు ఎక్కడున్నా కానీ మీ ఇంట్లో మీరు పూజ చేసుకున్న మీ ఇంట్లో పూజ చేసుకోగలిగే లింగం ఉన్నా కూడా స్ఫటికమైనా సరే మామూలు చిన్న లింగం ఉన్నా గానీ ఖచ్చితంగా ఈ మారేడాకు పన్నెండు గంటలకి దేవుడికి పూజ చేసేసాలు తులసి ఆకైతే అయితే పెట్టకూడదు ఎందుకంటే తులసి ఆకు వచ్చేసి విష్ణుకి సంబంధించిన ఇది కాబట్టి శివుడికి పెట్టరు దాన్ని అదేలాగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నల్ల దుస్తులు వేసుకుని గుడికి వెళ్ళకూడదు నా రోజు నల్ల దుస్తులు వేసుకోకూడదు నార్మల్గా మనం ఉపవాసం జాగారం ఉండేది ఏంటంటే ఈ రోజు పొద్దున ఆరు గంటల నుంచి రేపు పొద్దున ఆరు గంటల వరకు ఉంటాం కదా సో అట్టంటప్పుడు చాలా మందికి డౌట్ ఉండొచ్చు రాగానే అందరూ చేసే పని ఏంటంటే రాగానే తినడం నిద్రపోవడం అలా చేస్తూ ఉంటారు అట్లా కాకుండా మనం పొద్దున ఆరు గంటలకి దేవుని పూజ చేసుకొని వచ్చి అది గుళ్ళో కావచ్చు ఇంట్లో కావచ్చు పూజ చేసుకొని వచ్చిన తర్వాత మనం అల్పాహారం ఏదైనా తీసుకున్న తర్వాత నిద్రపోకూడదు ఆ రోజు సాయంకాలం ఆరు గంటలు అంటే రేపు ఆరు గంటల వరకు నిద్రపోకుండా తర్వాత నార్మల్ గా ఏదైనా తినేసి నిద్రపోవచ్చు అనమాట సో జనరల్ గా అలా నిద్రపోతే ఫలితం ఉండదు అంటూ ఉంటారు ఒకవేళ గుడికి వెళ్ళలేము గుడి అందుబాటులో లేదు దూరంగా ఉంది అంత దూరం పోలేము వాళ్ళకి ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లో చేసుకునే పద్ధతి ఎలా ఏంటి అంటే ఖచ్చితంగా మారేడాకనేది చాలా ముఖ్యమైంది దేవుడికి నైవేద్యం రకరకాలుగా పెట్టాల్సిన అవసరం లేదు శివుడికి రెండు అరటి పళ్ళు ఒక తమలపాకు ఇంతే చాలు ఆ రోజంతా ఉపవాసం కాబట్టి దేవుడు కూడా అంటే నవ నవరాత్రి రోజే మనం రకరకాలుగా నైవేద్యాలని పెడతాం ఈ శివ శివరా శివరాత్రి రోజు దేవుడికి పెట్టాల్సిన రెండు అరటి పళ్ళు ఒక తమలపాకులు పెట్టి మీరు ప్రార్థిస్తే చాలు కాదు ఇంట్లో ఎలా పూజ చేసుకుని పూజ చేసుకునే విధానం ఏంటంటే మీ దగ్గర కానీ చిన్న శివలింగం కానీ ఉండిందంటే మీరు చక్కగా మీ ఎన్నెముక అవ్వకుండా చక్కగా కూర్చొని మీరు ఓం అంట మంత్రాలు చెప్తా నాడి శుద్ధి కొంచెం సేపు చేసుకోవాలా తర్వాత ఆ దేవుడికి నేను చెప్పిన ఈ వేళల్లో మీరు గుడికి పోలేకపోయినా కూడా మీ ఇంట్లోనే కూడా మీరు చేసుకోవచ్చు చెట్ అంటే పాలభిషేకం పెరుగు అభిషేకం తర్వాత వచ్చేసి టెంకాయ నీళ్లు ఉంటే టెంకాయ నీళ్ళు కొంచెం ఆ దేవుడికి అభిషేకం ఈ రకంగా చే చేస్తే మీ గుడిలో పోయినంత ఫలితమే ఇంట్లో కూడా దక్కుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మీరందరూ కూడా శివరాత్రి ఎలా జరుపుకుంటున్నారు మీరు ఎంతమంది జాగారం ఉన్నారు జాగారం తర్వాత ఉపవాసం ఉన్న తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో చెప్పండి ముఖ్యంగా ఈ పండగలు ఇవి వీటి గురించి దైవభక్తి గురించి మా వారికి చాలా ఇంట్రెస్ట్ ఫుల్లుగా వాటి గురించి చదువుతూ ఉంటారు సో దానిలో తనకు తెలిసింది మీకు చెప్పే ప్రయత్నమే ఈ చిన్న ప్రయత్నమే ఇది ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చి కోటిలింగాల టెంపుల్ అనమాట సో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టున్నాను కానీ ఈ శివరాత్రి రోజు మీరు ఇన్ని శివలింగాలను దర్శనం చేసుకుంటూ ఈ మాటలు వింటారని చెప్పి మేము ఈ విజువల్స్ పెట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ గుడి కూడా ఎలా అనిపించింది కూడా కమెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ